मेदक जिला नरसापुर प्रोटोकॉल रगड़ा चिच्चु रेपिनी नरसापुर प्रभुत्व आस्पत्रि आरोग्यश्री पथकम प्रारंभोत्सव कार्यक्रम जिला अधिकारुलु एर्पाटु चेशारु। कार्यक्रम में भागंगा एमएलए सुनीता लक्ष्मारेड्डी वेदिकपैकी रागा कांग्रेस नेतलनु कूडा वेदिकपैकी आह्वानिंचारु। అయితే తాను ఉండగా కాంగ్రెస్ నేతలను వేదికపైకి ఎలా పిలుస్తారని ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు। ప్రోటోకాల్ పాటించకుండా కేవలం పార్టీ కార్యక్రమంలా నిర్వహించడం తగదని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ తో అన్నారు। అయితే తమ ప్రభుత్వం పదకాన్ని చేపట్టినందున కార్యక్రమానికి వచ్చామని టీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఆవుల రాజీరెడ్డి పేర్కొన్నారు। దీంతో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది। ఇరు వర్గాల కార్యకర్తలు గొడవకు దిగారు। ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు। నిన్న నర్సాపూర్ లో మహాలక్ష్మి పథకం ప్రారంభోత్సవానికి తనను పిలవకుండా అవమానించారు అన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇవాల్టి కార్యక్రమంలోను ప్రోటోకాల్ పాటించలేదన్నారు। ఈ విషయంలో జిల్లా అధికారులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు। कांग्रेस पार्टी की संबंधी कार्यक्रम लागा अंदर वेदिककु मुंदु वेदिक पैन कूर्चोनी मरी एटुवंटि प्रोटोकाल लेकुंडा मरी मम्मल्नि अवमान पर्चि अगौरव पर्चिनटुवंटि संदर्भान्नि मेमु प्रश्निंचडं जरिगिंदि। एंदुकंटे अफीशियल गा ओक एम्मेल्ये चेयाल्सिनटुवंटि कार्यक्रमान्नि कांग्रेस पार्टी आध्वर्यंलो चेसिनट्टुगा मरि इक्कड आ सीन इक्कड क्रियेट चेयडं जरिगिंदि। నిజంగా బాధపడతా ఉన్నా ఎందుకంటే మొట్టమొదటిసారి నిన్న శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి ప్రోటోకాల్ వయలేట్ చేస్తూ ఒక మహిళా శాసనసభ్యురాలుగా నన్ను అగౌరవపరచడం జరిగింది, ప్రోటోకాల్ ని ఉల్లంఘించడం జరిగింది। నిన్న మనకు ఇక్కడ బస్ లాంచ్ మహాలక్ష్మి బస్ లాంచ్ ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ పాస్ ఉందో దాని లాంచ్ చేసినటువంటి సందర్భంలో నాకు ఇన్విటేషన్ లేదు, నాకు ఇన్విటేషన్ లేకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి డిఫీటెడ్ క్యాండిడేట్ మరి అదే విధంగా వాళ్ళ కార్యకర్తలతో సహా పెద్ద ర్యాలీ లాగా వచ్చి ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది। నేను ప్రశ్నిస్తా ఉన్నాను, ఒక మహిళా శాసనసభ్యురాలిని నేను మహిళా శాసనసభ్యురాలైనటువంటి నన్ను ఆహ్వానించకుండా డిఫీటెడ్ క్యాండిడేట్ తోని కాంగ్రెస్ పార్టీ వ్యవహారంలా చేయాలని చెప్పేసి చూడం తప్ప కాదా, నేను ఇది ఒకటి అడుగుతా ఉన్నాను। మరి సమాచారం మా ప్రతిని పరిశ్రమ అందిస్తారు। పరిశ్రమ గొడవ సద్దుమడిగిన ప్రస్తుత సిచువేషన్ ఎలా ఉంది? ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగినటువంటి మొదటి అధికారిక కార్యక్రమం ఉద్రిక్తత దారితీసింది। ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ప్రారంభోత్సవం సంబంధించి ఏరియా ఆసుపత్రిలో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు। ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు। అదే సమయంలో అక్కడికి కాంగ్రెస్ నేతలు కూడా డిసిసి అధ్యక్షుడు ఆంజనేయులు గారు అదే విధంగా నియోజకవర్గ ఇంజార్జ్ ఆవుల రాజిరెడ్డి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు। దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది, ఎందుకంటే అధికార కార్యక్రమానికి పార్టీ నేతలు ఎలా వస్తారని చెప్పి ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది। దీనిపైన జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ ని కూడా ప్రశ్నించడం జరిగింది, ఇలా రావడం సబబు కాదు, ఇది పార్టీ కార్యక్రమం కాదు, నిన్న కూడా మహాలక్ష్మి కార్యక్రమానికి తనని ఆహ్వానించలేదని చెప్పి ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది। ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా అక్కడనే ఆమెతో గొడవ దిగడం జరిగింది, ఎందుకంటే ఇది తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెరవేర్చినటువంటి హామీలో ఈ కార్యక్రమానికి తాము హాజరయ్యమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆంజనేయులు కూడా అదేవిధంగా ఆవుల రాజిరెడ్డి కూడా ఆమెతో వాగ్వాదం జరిగింది। ఇదంతా కూడా అధికారుల సమక్షంలోనే వేదిక దగ్గరే ఇదంతా కూడా గొడవ జరిగింది। ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు చెందినటువంటి అటు కాంగ్రెస్ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేయడంతో కొంత ఉధృత పరిస్థితి నెలకొంది। దాంతో సునీత లక్ష్మారెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది, ఒకరికొకరు ఆరోపణలు కూడా చేసుకోవడం జరిగింది। తనను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా తన కనీసం తనకు ఆహ్వానించడం లేదని చెప్పి అవమానిస్తున్నారు, మొదటి కార్యక్రమంలోనే ఇలా జరిగిందని చెప్పి సునీత లక్ష్మారెడ్డి ఆవేదన చెందడం జరిగింది। ఈ విషయం పైన కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పడం జరిగింది। అయితే కాంగ్రెస్ నేతలు అయితే
తమ తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హామీలు నెరవేరుతుంది కాబట్టి తాము వచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇంకా రానురాను రాజకీయంగా ఉద్రిక్తతలు నెలకొంటాయి.